ఈరోజు వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల కేంద్రంలో మోమిన్పేట మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి వెంకట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మధ్య రెండు మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్కు మాస్ కౌంటర్ ఇచ్చిన మోమిన్పేట మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒకవేళ మీరు ఎలాంటి రుజువు తీసుకొస్తే మాత్రం దానికి మేము అందరం రెడీ ఉన్నాం. ఒక్క పథకంకు ఎక్కడన్నా డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎలాంటి సమాచారం ఉన్న మీ దగ్గర ఉంటే కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడైతే పార్టీలో చేర్చుకొని ఒక వ్యక్తికి మేము ఏ డబ్బులు ఇచ్చినా కానీ దానికి ఏదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మాత్రము ఇప్పటి వరకు కార్యకర్తలు నష్టపోతారు తప్ప జనాలకి ఎక్కడ మాత్రం ఎలాంటి అన్యాయం జరగకుండా పథకాలు అంటున్న ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అని అందరం గుర్తు చేస్తున్నాం. దయచేసి మా యొక్క అన్నగా ఎమ్మెల్యే గారిని కానివ్వండి, ప్లస్ మా యొక్క కార్యకర్తలను కానీ జోలికి వస్తే మాత్రం ఎవరూ సహించే పరిస్థితిలో లేము. మీరు చేసుకునే కార్యక్రమాలు చేసుకోండి, మీ పార్టీని అభివృద్ధి చేసుకొని మేము కాదనట్లేం, కానీ మా యొక్క మా ఎమ్మెల్యే దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ వస్తే మాత్రం సహించడానికి ఊరుకోమని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చడానికి చెలవు తీసుకుంటాం. సమావేశం ఏర్పడడానికి కారణము గత రెండు రోజుల క్రితం మాజీ మంత్రి వర్యులు ప్రసాద్ కుమార్ గారు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కానంద్ గారి మీద చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆయన గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి ఉద్యమకారులపైన కేసులు పెట్టి జైల్లోకి పంపించి మినిస్టర్ ఉండి ఒక నియోజకవర్గాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేని పరిస్థితి. ఆయన ఈరోజు మీతో నేను కార్యక్రమం పెట్టి మా ఇంటికి రాని ఒక కార్యక్రమంతో ఇంటికి వెళ్ళి చెక్కులు ఇచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సీఎం రీఫండ్ చెక్కులు కానీ ఇచ్చి వాళ్ళకు దగ్గరకు పోయి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తుంటా ఉంటే దానిపైన ఈయన చెక్కులు ఇస్తేనే అది కళ్యాణ లక్ష్మి మా పార్టీ కండ కప్పుకుంటేనే చెక్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం అది పద్ధతి కాదు. మీరు ఒక పచ్చ కామెర్లతో వ్యాధితో బాధపడుతూ మా ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేస్తే సహించము. మేము గతంలో ఉద్యమంలో ఏ విధంగా అయితే మిమ్మల్ని ఇట్లా ఆరోపణలు చేసి ఇట్లా చేసినందుకు ఎట్లా అడుగుకున్నామో ఇప్పుడు కూడా అడుకొని నీ యొక్క తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నా. నమస్తే అన్న, దళిత దొర నమస్కారం. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక విషయంపై మీ ఇంటి దగ్గరికి వచ్చాము. మేము వస్తే నువ్వేమన్నా వీడు ఏ పార్టీకి చెందినవాడి అని అడిగినవారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ ఆనంద్ సార్ ఉన్నాడు కదా, మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎప్పుడన్నా ఏ ఒక్కరితోటి అన్నా అన్నాడా అంటే నేను ఒక బంధు మిశ్రం తీసుకున్నాక రెడీ ఉన్నా. నువ్వు అన్నావు నేనన్నా సాక్ష్యం తీసుకున్నా మా విలేజ్ నుంచి, నీ పాలన ఎక్కడ, మా ఎమ్మెల్యే సార్ పాలన ఎక్కడ. ఒకసారి నువ్వు ఎప్పుడైనా వేరే వ్యక్తి మీద నువ్వు దుష్ప్రచారం చేయాలంటే అది నీకు తగదు. మా ఎమ్మెల్యే సార్ ప్రతిరోజు పొద్దున్న 6:30కి లేస్తాడు, 6:30 విలేజ్లోనే ఉంటాడు. నువ్వు నీ దగ్గరికి రావాలంటే హైదరాబాద్ రావాల్సి వస్తుండే. ఒకసారి మా ఎమ్మెల్యే సార్ ఎట్లా చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు. ఇందాక మా విష్ణు పటేల్ కానీ మధుసూదన్ రెడ్డి కానీ మా తోటి సోదరులు అందరూ బాగా మాట్లాడాడు, వాళ్ళు చెప్పిందంతా అది వాస్తవం. నీవు దళిత ద్వారా నీవు మాటలు ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే సార్ మీద మీరు ఎప్పుడు కూడా అసభ్య ప్రచారాలు చేయకూడదు. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎందుకంటే గత 8 రోజు గడ్డం ప్రసాద్ వికారాబాద్ నుంచి మోమిన్పేటకు వచ్చి ఒక ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించుకుంటా మా ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తూ మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇవ్వాలంటే గత డబ్బులు ఇచ్చడానికి లేదా కండువ వేసుకుంటేనే ఇస్తామని చెప్పేసి అంటుడు. కాబట్టి అటువంటిది అబద్ధము. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉండి అయ్యా నువ్వు దళిత దొరవు ఎట్లయినావు అంటే వలసకేని వచ్చినావు, నీది కర్ణాటక తాండూరుకి వచ్చినావు, తాండూరుకేని కోటమరపల్లికి వచ్చినావు, కోటమరపల్లిలో ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తే ఎంపీటీసీ అయినావు, దాని తర్వాత మరపల్లికి వచ్చినావు, మరపల్లిలో మండల ప్రెసిడెంట్ అయినావు, తర్వాత వికారాబాదు దళితుల్లో మందరం కలిసి ఆశీర్వదించడం, దానికి నువ్వు దళిత దొరవై ఏ ఒక్క దళితుని బిడ్డ ఈరోజు నీ గత 9 సంవత్సరాలలో 10 సంవత్సరాల్లో నీ అధికారం ఉంది కానీ ఒక్క మనిషిని కానీ మేము నీ ఏట 10 సంవత్సరాలు నడిచినాం. కాబట్టి ఏ రోజు నువ్వు మీటింగ్ అడిగితే పల్లవి రిసార్ట్లో మేము అందరం కూర్చొని నువ్వు ఎక్కడికైనా వచ్చినావు అని చెప్పేసి ఆ రోజు గత యాదయ్య మాకు ఎమ్మెల్యే అని చెప్పేసి మేము చెప్తే కాదు తమ్ముడు నేను గిట్టా కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు ఎక్కడున్నావు మాకు తెలియదు,
కానీ పల్లవి రిసార్ట్లో వచ్చి మాకు రిక్వెస్ట్ చేసి నా పేరు చెప్పండి అంటే మేము ఆ రోజు కానీ చెప్పలేము. ఈరోజు మాకున్న స్థానికంగా వికారాబాద్ కేరెల్లి ఎమ్మెల్యే గారు మా వికారాబాద్ ప్రాంతానికి చంద్రుడు, మంచి విద్యావంతుడు, మంచి చదువుకున్న మనిషి. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 9 సంవత్సరాల 4 మాసాల నుంచి ఎటువంటి కార్యక్రమం చేస్తున్నారో ఏ ఒక్కరైనా సరే, ఈరోజు నువ్వు 2 సార్లు ఇదే టీఆర్ఎస్ కండ వేసుకునే పోయినావు. ఆ రోజు నువ్వు ఎవరి కోసం పోయినావు నీకు తెలవాలి. ఆ రోజు మేము ఎక్కడ పోయినామో నీకు గుర్తుందా? ఈరోజు వచ్చి టీఆర్ఎస్ కోసం మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ పథకాలు ప్రతి ఒక్కరికి, టీఆర్ఎస్ పార్టీకే కాదు, ప్రతి ఆల్ పార్టీలో బీజేపీకి, ఎంఐఎంకి, కాంగ్రెస్కి ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి మా ఎమ్మెల్యే గారు పోయి వాళ్లకు 5 గంటలకే మీతో నేను కార్యక్రమం పెట్టి లేపి తలుపు కొట్టి పిలిచిస్తే నువ్వు ఈ రోజు కండు వేసుకుంటే ఇస్తానని చెప్పేసి అంటున్నావు. దా చర్చకు ఇదే మోమిన్పేటలో అంబేద్కర్ చౌరాస్తాకు 5 తారీఖు రోజు నీకు 5 రోజులు గడిపిస్తున్నాము. సోమవారం రోజు నువ్వు వచ్చే నువ్వు దా మేమే వస్తాము. నువ్వు వస్తావా? నీతో నీ మొన్న కలిసిన బలాలు వస్తారా? ఎంతమంది వస్తారో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు? మేము వస్తాం, మేము వచ్చి కూర్చొని మాట్లాడతాం. ఎందుకంటే 5 తారీఖు రోజు నీకు 5 రోజులు గడిపిస్తున్నాం. రాకపోతే ఇదే చర్చ మళ్ళీ ఒకసారి నిర్వహిస్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తామని చెప్పేసి చెప్తున్నాం. మాకు మా గురించి కానీ నువ్వు ఈ రోజు అంటే మోమిన్పేట మండలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తారు, బ్రోకర్కి చేసుకుంటారు, పైసలు డబ్బులు ఉన్న వాళ్ళు అంటావు. ఆ రోజు 18 తిరిగినప్పుడు నీ అంటే ఏమన్నా నువ్వెన్ని డబ్బులు ఇచ్చినావు మాకు, ఎన్ని రియల్ ఎస్టేట్ నేర్పినావు అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు నీతో 18 తిరిగిన రోజులు ఉండే ఇవాళ మా కాలం ఇల్లాడుతుంటుంది. అటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రతి దళితునికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఒక ఉద్దేశంతో మేము మా ఎమ్మెల్యే గారు ఆనందం గారి, ఆనంద్ సార్ గారి సమక్షంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో చేరినాం. ఈరోజు మా మీద విమర్శలు చేస్తావు అను, ఇదైతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించి అంటావా? నీ ఎంత తిరిగినా 10 సంవత్సరాలు ఈరోజు తిరిగితే మేము ఎంత బాగుపడుతున్నావు మాకు తెలుసు. నువ్వు ఏనాడైనా 1 రూపాయి కానీ ఒక పనిచ్చిన పాపన పోయినావా? ఈ రోజు ఒకనాడు ఒకడు సెక్రటరీకి వస్తే ఆడు ఇచ్చిన లెటరు తీసుకొచ్చి తెల్లారేటలకి ఇంకో మనిషికి ఇచ్చినావు. ఆ రోజు నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావు? ఆ రోజు మేము అడగలేమా? ఏం సమాధానం చెప్పినావు మాకు? ఎందుకంటే నీకు సమాధానం వెళ్ళింది దగ్గర కాబట్టి నా పేరు మీద ఇచ్చి మళ్ళీ 5 లక్షల రూపాయలు పొజిటింగ్ ఇచ్చి తెల్లార వేరేలోకి ఇచ్చిన నువ్వు కమిషన్ నువ్వు తీసుకున్నావు. దానికి నేను సాక్ష్యం, నాకు నేను సాక్ష్యం చెప్తున్నా. మా ఎమ్మెల్యే గారి మీద ఒక సాక్ష్యం కానీ నీ దగ్గర ఉంటే 5 తారీఖు రోజు అంబేద్కర్ చౌరాస్తా మోమిన్పేటకు రా, నిరూపించు, మేము వస్తాం, మేమే వస్తాం. నువ్వు ఎంతమంది తోలుకొచ్చుకుంటో తోలుకొచ్చుకో, కానీ రాకపోతే మళ్ళీ చర్చ చేసి మళ్ళీ నీ మీద విమర్శ చేయక తప్పదని చెప్పేసి చెప్తున్నా. గవర్నర్ ప్రసాద్ కుమార్ లోని ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం, గత 2 రోజుల కింద కొంతమంది కార్యకర్తలని, పాత కార్యకర్తలని, వాళ్ళ కార్యకర్తలను వాళ్ళే జాయిన్ చేయించుకొని, కొంతమంది టీఆర్ఎస్ అసమ్మతి గ్రూప్ అని ఒక పేరు తెచ్చుకొని వాళ్ళ కార్యకర్తలను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆ జాయినింగ్ గ్రూప్లో మీరు జాయిన్ చేసుకోవడానికి ముఖ్య కారణం మీ పార్టీ బలోపేతానికి కారణాలు ఏంది? మీరు వచ్చిన తర్వాత చేస్తామన్నది ఏంది? చేస్తామన్నది ఏది? ఏ విధంగా మాట్లాడు అది మాట్లాడుకోవాలి. కానీ మీరు మా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేని, ఇంగాన్ డైనమిక్ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే గారు మీరు విమర్శ చేయడం తగినది కాదు. ప్రసాద్ కుమార్ సార్ గారు, మీరు ఒక వ్యవస్థను మీరు ఆలోచన చేయాలి. వికారాబాద్ 10 ఏళ్ళు ఎంటకు పోయిందన్నారు, ఎక్కడ పోయింది? మీరు మాకు టైం ఇస్తే మేము మీతోనే వస్తాం, మీరు మాతోనన్నారు అండి. లేకపోతే వికారాబాద్లో మెడికల్ కాలేజ్ వచ్చింది 10 సంవత్సరాల కింద ఉండేనా? వికారాబాద్లో బ్రిడ్జి 15 కోట్లు శాంక్షన్ చేయించింది 10 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ఉండేనా? లేకుండే కదా. ఈరోజు మైనార్టీ కాలేజ్ వచ్చింది, వికారాబాద్కి డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ అన్నీ మన మూమెన్పేట్కి సెంట్రల్ లైటింగ్, మధ్యలో సీసీ రోడ్డు, సెంట్రల్ లైట్ సిస్టమ్, అభివృద్ధి కార్యక్రమాలు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వికారాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనం ఆనందన్న. ఒక్కసారి మీరు మనసున చేసుకోండి, ఆలోచన చేసుకోండి. గతంలో ఉన్న వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఈరోజు ఉన్న వ్యక్తిత్వం ఎట్లాంటిది? మీ దగ్గర రావాలంటే, మేము హైదరాబాద్ రావాలంటే 6 గంటలకు లేచి హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఉండే. అలాంటిది తను ఒక సర్కారు డ్యూటీ లాగా 9:30 క్యాంప్ ఆఫీస్లో కూర్చోవడం జరుగుతుంది. ఆ క్యాంప్ ఆఫీస్లో ప్రతి కార్యకర్త బస్కు, ఆటోకు ఎలా వెళ్తే అలా వెళ్ళి కలిసి తన యొక్క పనులు చేయించుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చుకోవడం జరుగుతుంది. అది గతంలో ఉండేనా? 10 సంవత్సరాల కింద ఉండేనా? మీరు ఉన్నప్పుడు మీరు ఒక్కటే ఆలోచన చేయాలి. మీరు ఏదైనా ఉంటే మీ పార్టీకి మీ ప్రచారం చేసుకోండి. మీరు గెలవడానికి ఏం కావాలో అది ఆలోచన చేసుకోండి. కానీ పక్కల మీద బురద చల్లడం, తనకేం తెలియదు అంటావు, తనకు డబల్ పీజీ చేసిండు. ఈరోజు ఎంప్లాయీ ఉన్న అత్యున్నత చదువు చదివి ఈ వికారాబాద్ ప్రజలకి తనంతా సాయం చేయడానికి, తన సేవ చేయడానికి ఈరోజు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ రోజు అందరు ఆలోచన చేసే ఓటేసిను, ఊరికైనా ఓటేయలేరు. ఓటేసే అందరిని నువ్వు కించపరిచినావు. ఓటేసే ప్రతి ఒక్కరు నువ్వు వారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే, మీరేమన్నారు, ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యలోకి నక్కగలి బయటికి వచ్చిందన్నారు. అంటే ఓటేసేట నక్క మనిషిని నువ్వు చేయలేదా? ఈరోజు అభివృద్ధి చేస్తాననే వేశారు. ఓటేసిన ప్రతి ఓటర్ని మీరు కించపరిచింది. మర్యాదగా మీరు ఇలాంటి మాటలు మరొకసారి మాట్లాడదని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం.
అతను ఖచ్చితంగా విద్యావంతుడు, వికారాబాద్కి ఏమన్నా చేస్తాడని చెప్పే, మరియు అతను లోకల్ అతను కేరళ వికారాబాద్ కాన్షియస్ అతను కాబట్టి సొంత ప్రాంతం వాడు ఉండాలి, సొంత ప్రాంతం వాడు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అని అతను గెలిపించుకున్నారు. కానీ మీరు అనడం ఏమి, మతి భ్రమించి ఇద్దరు మధ్యల నుంచి మధ్యలోకి వచ్చిందంటే ఒకవేళ చంద్రశేఖర్ కనుక నిలబడకపోయి ఉంటే 40,000 మెజార్టీతో గెలిచేవాడు. అది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి మీరు ఏదైనా మీ పర్సనల్ మీరు చేయండి, మేము గెలుస్తే ఇది చేస్తాం, మేము గెలిస్తే ప్రజలు ఉంటామని ఆలోచన చేయండి. గతంలో ఏం చేసినా వికారాబాద్ ప్రజలు అందరికీ తెలుసు. ఒకవేళ నువ్వు మంచి చేసినట్టు ఉంటే నేను 2 సార్లు ఎందుకు కూడగొడతారు? అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక లీడర్ ఏదో జైన్ అవుతుండని 10 మందిని జైన్, ఎవరైనా ఏ పార్టీ జైన్ కావడానికి రాజ్యాంగం మక్కిచ్చింది. కానీ మీరు రాజ్యాంగం మక్కిచ్చింది మీరు దాన్ని ఉల్లంఘిస్తున్నారు, ఒక ఓటర్ను అవమానపరుస్తున్నారు. ఓటర్ తను ఆలోచన చేసేటప్పుడు అన్ని ఆలోచన చేస్తే ఓటేశాడు. 50,000 పైచికి ఓటేసినా అంటే అందరు గుడ్డోళ్ళే ఉంటారా? అందరు తెలుగులోనే ఉంటారా? ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. గతంలో ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్నైనాయి? ఈ రోజు 5 సంవత్సరాల ఆనంద్ గారు ఉన్నాను ఎమ్మెల్యే, 5 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ కేసులు అయినా రండి, మీరు ఒక అంబేద్కర్ చౌరస్తా మూనపేటలో కూర్చుందాం. ఎన్ని ఎస్టీ ఎస్సీ కేసులు అయినాయి గతంలో? ఎన్నైనాయి? ఇదే సిరిపురంలో ఎన్నైనా, రావులపల్లి ఎన్నైనా, మోహన్పేటలో అయినా, 7 ఎన్నైనాయి? ఈ 5 సంవత్సరాలు ఎన్నైనా మీరు రండి, మేము వస్తాం అంబేద్కర్ దగ్గర కూర్చుందాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. మీరు మాజీ మంత్రి వారు, అనుభవం ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్ ఆలోచన చేయండి. ఎమ్మెల్యే గారిని మర్యాద ఇవ్వండి, మీకు మర్యాద ఉంచుకోండి. మీరు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మేము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం. కాబట్టి ఒకటే, మీరు పెద్ద మనిషి కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. ఈ గౌరవం ఉంది కాబట్టి మేము ఈరోజు మర్యాద పూర్వకంగా మీకు మేము ప్రేమపూర్వకంగా చెప్తున్నాం. కాబట్టి ఎవరిని ఎవరిని కూడా మన క్యారెక్టర్ అసెస్మెంట్ చేయొద్దు. తనకేం తెలియదు అంటే ఏం తెలియదు. 5 సంవత్సరాలు పాలించింది ఈరోజు వికారాబాద్ని. ఎక్కడ హిందూ ముస్లిం కొట్లాటలైనాయి? ఎక్కడ ఎస్సీ ఎస్టీలు అయినాయి? ఎక్కడ ఇల్లీగల్ పంచాలు అయినాయి? ఏ ఊరు ఏ ఊరు కొట్లాడుకున్నాయి? ప్రశాంతంగా 5 సంవత్సరాలు వికారాబాద్లో మంచి పరిపాలన అందిస్తున్నాడు. ఇలాంటి పరిపాలనే ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్లో కూడా 40,000 మెజార్టీతో ఆనందాన్ని 100% గెలుస్తున్నాడు. మీరు ఖచ్చితంగా చూసుకోండి, మీరు రాసుకోండి. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఓటు వాళ్ళతో ప్రేమపూర్వకంగా అడగండి, తిరగండి, చేయండి. కానీ ఒకరిని బురద జల్లడం వల్ల నేను గెలుస్తా అనుకోవడం పొరపాటే. కాబట్టి గౌరవనీయులైన మంత్రివర్యులు, ఎలా నెక్స్ట్ ఇలాంటివి మీరు చేద్దని నేను ప్రేమపూర్వకంగా వికారాబాద్ ఒక ఓటర్గా మీకు కోరుకుంటున్నా. 28 తారీఖు రోజున మోహన్పేట్ మండల్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్యే ఆనంద్ గారిని విమర్శించడం జరిగింది. విమర్శన ఏంటంటే, గౌరవ ఎమ్మెల్యే గారికి రాజకీయాలంటే తెలియదు. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మీలు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా చెక్స్ అయినా సరే ఆయన ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన దానిలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏ పార్టీలో ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీలో ఏ పార్టీలోనే కావచ్చు, కానీ ఎక్కడ రాజకీయాలకు చోటు లేకుండా గవర్నమెంట్ అందరు ప్రజాస్వామ్యం అందరు సమానం కాబట్టి ఏ ఒక్క చెప్పు వచ్చినా రాజకీయాలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటి చెప్పులు పంపించడం జరుగుతుంది. కానీ మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ అన్నగారు, ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుందో వాళ్ళు కండువా కప్పుకుంటేనే చెక్ ఇవ్వడం జరుగుతుందని అని చెప్పి విమర్శలు చేయడం జరుగుతుంది. ఇది తప్పు. ఇది ఈ ఇది మోహన్పేట్ మండలే కాదు, ఈ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో లబ్ధిదారుల చెక్కు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఒకసారి వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెడదాం. ఇది ఎక్కడైనా తప్పు ఎక్కడైనా ఒక చిన్న విమర్శను వచ్చి ఒక లబ్ధిదారుని గిట్ల మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇట్లా అటువంటి పని చేసినట్లుంటే మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కొంతమంది నాయకులు ఇట్లా కడవడం జరిగింది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీలో కలవందడవే దయ్యాలు వేదాలు చదివినట్టు ఏదో గతంలో ఇట్లా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండ్రు. గతం మా అభివృద్ధి అంటే ఉన్న ఎమ్మెల్యేకి ఏం తెలియదు అని వాళ్ళే మాట్లాడుతుండ్రు. అభివృద్ధి అంటే నేను అనుకుంటా గ్రామంలో ఓ సీసీ రోడ్లు వేయడము, విధి లైట్లు పెట్టించడము, మోరీలు కట్టడము, స్కూల్ విషయంలో కానీ అన్ని విషయంలో అది జరుగుతూనే అభివృద్ధి చెందుతుంది. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూనే అభివృద్ధి అనే తత్వంలో ఇప్పుడు నువ్వు కలిసిన కాంగ్రెస్ నాయకులు, నిన్న ఉన్న కలిసిన కాంగ్రెస్ నాయకులు ఎందు గురించి అంటే
గతంలో సబ్సిడీ ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. స్వర్గీయ సంజీవరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. నేను ఒక రెడ్డినే మాట్లాడుతున్నా, అక్కడికి రెడ్డి మాట్లాడినని చెప్తున్నా. ఆ రెడ్డి ఏం చేసిండంటే వచ్చిన సబ్సిడీ ట్రాక్టర్కి ల్యాండ్ ఇంటికి వచ్చిందంటే అప్పుడు అభివృద్ధి జరిగిందంట. అది అభివృద్ధి అంటే రాజకీయ పార్టీల్లో వ్యక్తి అభివృద్ధి చెందుతని అభివృద్ధి అనే మూర్ఖత్వంలో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని చెప్తున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా విలేజ్కి వచ్చేసరికి ఇట్లా అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. గతంలో నా మాజీ సర్పంచులు ఇట్లా అక్కడనే ఉన్నారు. నా ఊరికి రండి, నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా అంబేద్కర్ దగ్గర. గతంలో నా అభివృద్ధి ఏంది, ఇప్పుడు చేసిన అభివృద్ధి ఏంది? గత ఈ వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, స్కూల్ విషయంలో ఇట్లా మాట్లాడడం జరిగింది. దాదాపు ఈరోజు టెబుల్పల్లిలో నాడు నేడు ప్రోగ్రామ్తో, మన ఊరు మనబడి ప్రోగ్రామ్తో 90 లక్షల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ పెట్టుకున్నాం. గతంలో 100 రూపాయలు వచ్చిన పాపాలు ఉన్నాయంట అని చెప్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్స్ ఖాళీ మా ఒక్క గ్రామానికి చెప్తే 40 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. గతంలో మీరు గిట్లు ఉన్నారు, మీ ఇంట్లోకి తప్ప ఎవరైనా ప్రజలకు ఏమన్నా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన్నారంట అని చెప్పి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మళ్ళోసారి చౌకమేరు రాజకీయాలు చేస్తే బాగుండదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చెప్తుంటే వీళ్ళ రాజకీయాలు ఎట్లున్నాయంటే ఇప్పుడున్న లీడర్ అయ్యి గతంలో వాళ్ళ రాజకీయాలు ఏంటంటే ఇందిరామ్మ ఇల్లు 20,000 బిల్లు వస్తే 10,000 వాళ్ళు తీసుకోవడం, 10,000 లబ్ధిదారులు తీసుకోవడం, సిమెంట్లు అమ్ముకోవడం, వీళ్ళు చేసిన అభివృద్ధి. అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి ఏంటంటే ప్రజలకు వచ్చిన సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళు ఇంటికి చేర్చడం అభివృద్ధి తప్ప ఒక రాజకీయాల ఒక రాజకీయ నాయకుడు బాగుపడితేనే అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఇది మళ్ళీసారి ఎటువంటి విమర్శలు రావద్దని కోరుకుంటున్నాను. మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన చేరికలు, ఆ చేరికలలో మన మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏదో కొంతమంది చేరినంత మాత్రాన వాళ్ళని చూసుకొని మరి తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మరి గౌరవ మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మరి డాక్టర్ మెత్తు ఆనంద్ గారిని వ్యక్తిగత దూషణలోకి వెళ్ళిపోతున్నాడు. మరి ఆ వ్యక్తిగత దూషణ మానుకుంటే చాలా మంచి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నీకు ఏం తెలుసో అది నీకు కూడా తెలుసో తెలియదు, మాకైతే తెలుసు. ఎందుకంటే రాజకీయంగా వ్యక్తిగత దూషణలు పనికిరావు. విమర్శ చేసినట్టే రాజకీయంగా చేయి, తప్పు లేదు. వ్యక్తిగత దూషణలోకి వెళ్తే ఏమవుతుందంటే అది కార్యకర్తలు కానీ మరి పార్టీ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి డాక్టర్ మెత్తుకు ఆనంద్ గారు మరి సామాన్యమైన మనిషి కాదు. ఎందుకంటే తను పీజీ చేసి డాక్టర్ చేసి ఈరోజు ప్రజల బలంతో ఎన్నిక కాబడ్డ ఒక ఎమ్మెల్యే గారు. ఆయన మీద నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సమంజసమైనది కాదు. మరి దీని వ్యక్తిగత విమర్శ మానుకోవాలని మరి ప్రసాదన్న గారు కోరుకుంటున్నా. అలాగే మరి రాజకీయమైన అవగాహన కూడా కొద్దిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే మరి ఈరోజు లబ్ధి పొందుతున్న వారు ఎవరు? మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది, మరి షాదీ ముబారక్ వస్తుంది, కానీ టీఆర్ఎస్ వాళ్ళకే వస్తున్నాయా? ఈ యొక్క పథకాలు ప్రజలలో ఉన్నాయి, ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే నీ అజ్ఞానం. కాబట్టి అట్లాంటి మరి కండుగ కప్పుకుంటేనే మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండుగ కప్పే పథకాలు లభిస్తున్నాయి అనుకుంటే అది పొరపాటు. మరి ఎంతమందికి అలా కండుగ కప్పుకున్న వాళ్ళకు పథకాలు అందించడం మీరన్నా లిస్టు తీయాలి. ఈరోజు మరి వికారాబాద్ స్థానికంగా వికారాబాద్లో ఉన్న ప్రతి ఒక్క షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి వారి కుటుంబాలు మరి అన్ని మరి ఈరోజు మరి టీఆర్ఎస్ కుటుంబాలను నిర్ధారిస్తున్నావా? కాబట్టి ఇలాంటి విమర్శలు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి ఈరోజు ఎకరం భూమి ఉండాలి కానీ గుంట భూమి ఉండాలి కానీ రైతు బంధు పడుతున్నది. ఈరోజు మీకు కూడా పడుతుండొచ్చు, మరి నువ్వు కూడా టీఆర్ఎస్ అన్నట్టు మేము అనుకోవాలా? అంటే ప్రజలకు అందరికీ పథకాలు వెళ్తున్నాయి, ఆ పథకాలను బట్టి కండువ కప్పుకుంటేనే పథకాలు వస్తున్నాయి. ఇలాంటి విమర్శలు మార్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలకు వెళ్తున్నాయి, ప్రజలలో ఉన్నాయి ఈ పథకాలు. ప్రజలు ఆదరిస్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం పైన విమర్శ చేయాలంటే మరి చాలా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. మరి దయచేసి ఇలాంటి విమర్శలను మానుకోవాలని కోరుతున్నా. ఇంకోటి మీరు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో, మంది ముందటున్నారని ఫ్లోగా మాట్లాడతారో తెలియదు, కానీ రాజు బలవంతుడు అయితే ప్రజలు నష్టపోతూ ఉంటారు. ఎక్కడైనా రాజు బలవంతుడు ఉంటేనే ప్రజలు బలంగా ఉంటారు. రాజు బలహీనుడు అయితే ప్రజలు చాలా మరి బలహీనత స్థితికి వెళ్తారు, అసమానత స్థితికి వెళ్తారు, మరి ప్రజలు పాడైపోతారు. ఎప్పుడైనా సరే మీరు బాహుబలి సినిమా చూడండి, బాహుబలి ముందటువంటి సైన్యాన్ని నడిపిస్తారు. అలాంటి బాహుబలి లాంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ ఇంట సైన్యంలో మేమున్నాం. కాబట్టి బలవంతులై ఉండాలి, బలంగా ఉండాలి, నడిపించే నాయకుడు ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఇలాంటివి మానుకోండి. ఎందుకంటే మీకు అవగాహన లేదు, రాజకీయ అవగాహన మీకు ఏమాత్రం లేదంటున్నట్టు చిన్న చిన్న విషయాలే తెలుస్తున్నాయి. ఎందుకంటే మొన్న ఢిల్లీలో మనీష్ సిసోడియా ఆయన ఉప ముఖ్యమంత్రి, మీరేం మాట్లాడుతున్నారు ఉప మంత్రి అని మాట్లాడుతున్నారు. అంటే తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి, సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి.
మినిమం అవగాహన లేకుండా మీరు మాట్లాడుతారు. ఇలాంటివి తెలుసుకొని మాట్లాడండి దయచేసి, ఎందుకంటే ప్రజల మరి మీకున్న కాస్త గౌరవం కూడా రోజుకు రోజుకు తరిగిపోతుంది. మరి అవగాహన పెంచుకొని మాట్లాడండి. అలాగే ప్రభుత్వం మీద కానీ మరి మా ఎమ్మెల్యే గారి మీద కానీ మీరు విమర్శలు చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దయచేసి మానుకోండి ఇట్లాంటి విమర్శలు. మా ఎమ్మెల్యే గారు మీతో నేను ప్రోగ్రాం తీసుకున్నాడు. మా ఆయన వస్తున్నాడంటే పొద్దున 6 గంటలకల్లా ప్రతి గ్రామంలో ఆయన 6 గంటలకల్లా ఉంటున్నాడు. ప్రజలను ఆయన మేల్కొల్పుతున్నాడు. ఎందుకంటే చైతన్యం వైపు నడిపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నాయకుడు అంటాడు మరి ప్రజలు నడిపించే వాళ్ళే ఉండాలి కానీ నీళ్ళు వెంటబెట్టుకొని తిరిగేటట్టు ఉండదు. ఎందుకంటే ఆయన ముందుండి నడిపిస్తున్నాడు, ప్రజలు ఎట్లుండాలని చైతన్యపరుస్తున్నాడు. ఆయన విమర్శించే హక్కు అర్హత మీకు ఏమాత్రం లేదని నేనైతే నిస్సందేహంగా చెప్తున్నా. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన మరి ప్రభుత్వ పథకాలపైన మీరు విమర్శలు మానుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి పథకం ప్రజలలో ఉంది, ప్రజలు ఆ యొక్క లబ్ధి పొందుతున్నారు. ఆ లబ్ధి పొందే పథకాల మీద మీరు విమర్శలు చేస్తే ఇది బాగుండదు. కండువా కప్పుకుంటేనే పథకాలు ఇస్తున్నారు అనే మాటలు మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా మీరు వెనక్కి తీసుకోవాలి. మరి వారికి ప్రజలందరికీ మీరు క్షమాపణ కూడా చెప్పాలని ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంతటితో నా ఇచ్చిన ఉపశమనం ముగుస్తుంది.